లాస్ట్ ఎపిసోడ్లో మనం చూసాం ఫాల్కన్ ఇలా చెప్తాడు మనలాంటి సూపర్ పవర్స్ ఉన్న వాళ్ళు ఎప్పటికీ కూడా పోలీసులు కాలేరు ఆ మాటలు విని విల్లో జాకెట్ ఇలా అంటున్నాడు నువ్వు జోక్ చేయకు శామ్ మనమంతా కూడా చాలా లక్కీ ఇప్పటివరకు ప్రజలంతా కూడా మన అల్లరంతా భరించారు నిజానికి నువ్వే చెప్పు మనం ఎప్పుడూ కూడా మన ముఖాన్ని దాచుకోవాల్సిన అవసరం ఉంటుందా లేదా పక్కనే ఉన్న లోగన్ వాళ్ళ మాటలు విని ఇలా అంటున్నాడు అవసరం ఉంది బాబ్ మనం మన ముఖాన్ని దాచుకోవాల్సిన అవసరం ఉంది బాబ్ అని చెప్తాడు నువ్వు ఎప్పుడైనా ఒంటరిగా ఇంటి నుండి బయటికి వెళ్ళు అప్పుడే నీకే తెలుస్తుంది ఇక అప్పుడే ఆ ప్లేస్ కి స్పైడీ వచ్చాడు ఇప్పుడు స్పైడర్ మ్యాన్ ఇలా అంటున్నాడు గైస్ మీరు ఎలా ఉన్నారు అని అడుగుతున్నాడు నిజానికి సూపర్ హీరోస్ యొక్క ఐడెంటిటీని బయటికి చూపించడం అనేది ఒక పిచ్చి పని అని చెప్పాలి ఎందుకంటే ఎవరికి తెలుసు రేపు ఈ సూపర్ హీరోస్ యొక్క ఫ్యామిలీస్ కి ఏం జరుగుతుంది అనేది ఆ మాటలు విని సూజన్ స్టామ్ ఇలా అంటుంది సూపర్ హీరోస్ ఐడెంటిటీస్ రివీల్ చేయడం అంటే పెద్ద విషయం కాదు ఫ్యాంటాస్టిక్ ఫోర్ ఆల్రెడీ వాళ్ళ ఐడెంటిటీస్ ని రివీల్ చేసే ఉన్నారు మాకెప్పుడు కూడా ఇలాంటి ఐడెంటిటీస్ ప్రాబ్లమ్స్ అనేటివి ఎదుర్కాలేదు సరే అయితే ఇక ఈ విషయాన్ని మీరు మా ఆంటీ అలాగే అంకుల్స్ కి చెప్పండి ఎందుకంటే డాక్టర్ ఆక్టోబస్ అనే విలన్ వాళ్ళని చంపడానికి ట్రై చేశాడు ఒకవేళ నా ఐడెంటిటీ గనక అతనికి తెలియకుండా ఉండుంటే అస్సలు అలా జరిగేదే కాదు అప్పుడు నైట్ టాక్ కలగజేసుకుని ఇలా అంటున్నాడు హే మనం ఇప్పుడు ఎందుకు ఫైట్ చేసుకుంటున్నాం మనం కేవలం నెక్స్ట్ ఏం జరగబోతుంది అనే విషయాన్ని గెస్ చేస్తున్నాం అంతే ఇంకా అలాంటి ఇన్సిడెంట్స్ ఏవి కూడా మన జీవితంలో జరగలేదు ఆ మాటలు విని పక్కనే ఉన్న డేర్ డేవిల్ ఇలా అంటున్నాడు అది ఎప్పుడో జరగడం మొదలైంది నైట్ హాక్ ఇక అదే ఆ స్కూల్లో జరిగిన బాంబ్ బ్లాస్ట్ ఇక అదే చెప్పాలంటే మనకు ఒక పెద్ద వార్నింగ్ అనే చెప్పాలి ఇక రాబోయేది ఇదే మన ఎండ్ ఇక మన సూపర్ హీరోస్ గా ఉండే లాస్ట్ డే ఇదే కావచ్చు ఇక మనం చేయబోయే ఈ పనులన్నిటికీ ఇదే ఎండింగ్ అని కూడా చెప్పొచ్చు ఎందుకంటే నిజం చెప్పాలి అంటే డేర్ డెవిల్ ఒక డార్క్ హీరో ఇతనికి ముందుగా ఏం జరగబోతుంది అనే విషయం ఒక ఐడియా వచ్చేస్తుంది ఇప్పుడు డేర్ డెవిల్ యొక్క సెన్స్ కి ఏదో అనిపిస్తుంది నెక్స్ట్ ఏదో తప్పు జరగబోతుంది అని మరోవైపు మనకు షీల్డ్ హెలికారియర్ ని చూపిస్తున్నారు అందులో కెప్టెన్ అమెరికా అలాగే మారియా హిల్ మాట్లాడుకుంటూ ఉన్నారు తనిప్పుడు కెప్టెన్ తో ఇలా అంటుంది కెప్టెన్ నాకిప్పుడే ఒక విషయం తెలిసింది నీ ఫ్రెండ్స్ అంతా కూడా బ్యాక్ స్టార్ బిల్డింగ్ లో ఏదో మీటింగ్ పెట్టారు అని అసలు వాళ్ళంతా ఏం ప్లాన్ చేయాలి అని అనుకుంటున్నారు వాళ్ళంతా కూడా ప్రెసిడెంట్ మాటకి వ్యతిరేకంగా వెళ్ళాలి అని అనుకుంటున్నారా ఇప్పుడు కెప్టెన్ తనతో ఇలా అంటున్నాడు వాళ్ళందరికీ ఆర్డర్స్ ఇవ్వడానికి నాకు ఎలాంటి రైట్స్ కూడా లేవు ఎందుకంటే వాళ్ళంతా కూడా స్వేచ్ఛగానే ఉన్నారు ఎప్పుడైనా కూడా వాళ్ళు ఏది చేయాలి అని అనుకుంటే వాళ్ళకి ఏది అనిపిస్తే అదే చేస్తారు కెప్టెన్ మాటలు విని మారియా హిల్ ఇలా అంటుంది కెప్టెన్ నీకు తెలుసో లేదో నేను ఈ షీల్డ్ యొక్క హెడ్ ని నాకు మర్యాద ఇచ్చి మాట్లాడు ఆమె మాటలు విని కెప్టెన్ ఇలా అంటున్నాడు నాకు అనిపిస్తుంది మారియా హిల్ ఇప్పుడు హీరోస్ అంతా కూడా విడిపోతారు అని అనిపిస్తుంది ఈ ఇన్సిడెంట్ వల్ల హీరోస్ ఒకరితో ఒకరు ఫైట్ చేసుకునే సిచ్యువేషన్ వస్తుంది అని నాకు అనిపిస్తుంది అప్పుడు పక్కనే ఉన్న ఒక ఏజెంట్ ఇలా అంటున్నాడు అసలు వీళ్ళతో మనకు ప్రాబ్లం ఏంటి మ్యామ్ అసలు మనకు వీళ్ళతో పని ఏంటి అని అంటున్నాడు ఆ మాటలు విని పక్కనే ఉన్న మరో ఏజెంట్ ఇలా అంటున్నాడు ఆ వ్యక్తి ఇలా అంటున్నాడు ఇప్పుడు అవెంజర్స్ లో ఎంతమంది విడిపోతున్నారు కెప్టెన్ అని అడుగుతాడు దానికి కెప్టెన్ చాలా మంది విడిపోతున్నారు ఆ మాటలు విని మారియా ఇలా అంటుంది వాళ్ళల్లో ఎవరైనా సరే మాకు ప్రమాదంగా మారుతారా అని అడుగుతుంది అప్పుడు కెప్టెన్ ఖచ్చితంగా మీకు ప్రమాదంగా కొంతమంది మారుతారు అది కూడా సిటీలో పనిచేసే కొంతమంది సూపర్ హీరోస్ మీకు ప్రమాదంగా మారొచ్చు నిజం చెప్పాలి అంటే వాళ్ళల్లో ఉన్న డేర్ డెవిల్ ఇంకా లూకేజ్ ఆ మాటలు విని మారియా కెప్టెన్ తో ఇలా అంటుంది మరి నువ్వు వాళ్ళని కంట్రోల్ చేయలేవా అని అడుగుతుంది ఆ మాటలు విని కెప్టెన్ మారియాతో ఇలా అంటున్నాడు కంట్రోల్ చేయడమా అసలు నువ్వేం మాట్లాడుతున్నావు మారియా హిల్ నేనెప్పుడూ కూడా సూపర్ హీరోస్ ని ఎవరిని కూడా కంట్రోల్ చేయాలి అని అనుకోలేదు దానికి మారియా హిల్ ఇప్పుడు సూపర్ హీరో రిజిస్ట్రేషన్ యాక్ట్ పాస్ కాబోతుంది కాబట్టి మేము అప్పటి వరకు వెయిట్ చేయలేం మేము ఇప్పటికే ఆల్రెడీ ఒక టీమ్ ని రెడీ చేసుకుంటున్నాం ఎవరైతే గవర్నమెంట్ కి వ్యతిరేకంగా మారుతారో అలాంటి వాళ్ళని పట్టుకోవడం కోసం ఇక మీ అవెంజర్స్ కూడా ఈ టీమ్ లో ఉంటే చాలా బాగుంటుంది కెప్టెన్ ఇక నువ్వే వీళ్ళందరినీ లీడ్ చేయాల్సి ఉంటుంది ఆ మాటలు విన్న కెప్టెన్ కి కోపంతో ఊగిపోతున్నాడు ఇప్పుడు కెప్టెన్ ఇలా అంటున్నాడు అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నువ్వు నా ఫ్రెండ్స్ ని నన్నే అరెస్ట్ చేయమంటున్నావా వాళ్ళు ఒకప్పుడు నా కోసం ఈ సిటీని ఈ ప్రపంచాన్ని కాపాడడం కోసం వాళ్ళ ప్రాణాలని సైతం పరంగా పెట్టారు దానికి మారియా ఇలా అంటుంది లేదు కెప్టెన్ నువ్వు కేవలం అమెరికా యొక్క రూల్స్ ని మాత్రమే పాటించాలి ఆ మాటలు విని కెప్టెన్ కోపంతో ఇలా అంటున్నాడు నాతో తమాషా చేయకు హిల్ సూపర్ హీరోస్ వీటన్నిటికంటే పైన ఉంటారు ఇక వాషింగ్టన్ నాకు చెప్తుందా ఎవరు సూపర్ విలన్స్ అనే విషయం గురించి ఆ మాటలు విని మారియా హిల్ ఇలా అంటుంది రెడీయా
గైస్ అని ఆ మాట వినగానే పక్కనే ఉన్న సోల్జర్స్ అంతా కూడా వాళ్ళ గన్స్ ని కెప్టెన్ పైకి ఎయిమ్ చేశారు కెప్టెన్ ఇప్పటి నుండి ఎవరైతే మాస్క్ వెనకాల వాళ్ళ ముఖాన్ని దాచుకొని ప్రపంచానికి వాళ్ళ ముఖాన్ని చూపించుకుంటా ఉంటారో వాళ్ళంతా కూడా మాకు శత్రువులే ఇక ఆ మాటలు విని కెప్టెన్ ఇలా అంటున్నాడు అయితే ఈ టీమేనా మా సూపర్ హీరోస్ అందర్ని అరెస్ట్ చేయబోయే వాళ్ళు ఆ మాటలు విని మారియా ఇలా అంటుంది ఇక్కడ ఫైట్ జరగడం నాకు ఏ మాత్రం ఇష్టం లేదు కెప్టెన్ ప్రజలంతా కూడా మీ సూపర్ హీరోస్ ని చూసి రోజు రోజుకి భయపడిపోతున్నారు ఆ మాటలు విని కెప్టెన్ ఇలా అంటున్నాడు సూపర్ హీరోస్ అంతా కూడా ఈ సిటీలో ఒక సిటిజనే కాబట్టి మీరు ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు అప్పుడు మారియా ఇలా అంటుంది సరిగ్గా విను కెప్టెన్ మీరు ఎప్పుడు కూడా పని చేయకూడదు మీ పని మీరు చేసుకోకూడదు అని మేము ఎప్పుడూ కూడా చెప్పలేదు మేము చెప్పేదంతా కేవలం ఒకటే మీరంతా కూడా గవర్నమెంట్ యొక్క కంట్రోల్లో ఉండాలి అనేది నిజం చెప్పాలి అంటే ఒక సోల్జర్ లా ఉండాలి ఇప్పుడు కెప్టెన్ ఇలా చెప్తున్నాడు మర్యాదగా మీ గన్స్ ని డౌన్ చేయండి బాయ్స్ అని చెప్తాడు ఆ మాటలు విని మారియా ఇలా అంటుంది ఇక్కడ నీ ఆర్డర్స్ ని ఎవరు పాటించరు కెప్టెన్ అని చెప్తుంది ఇప్పుడు కెప్టెన్ ఇలా అంటున్నాడు నేను మళ్ళీ చెప్తున్నాను మర్యాదగా మీ గన్స్ ని కిందకి డౌన్ చేయండి బాయ్స్ ఒకవేళ మీరు గనక మీ గన్స్ ని కిందకి డౌన్ చేయకపోతే ఆ తర్వాత ఏం జరిగినా కూడా నేను బాధ్యత వహించను ఇప్పుడు మారియా చెప్తుంది మీరు కెప్టెన్ కి మర్త్ ఇంజెక్షన్ ఇవ్వండి అని ఆ మాటలు విని కెప్టెన్ ఇలా అంటున్నాడు ఇది చాలా పిచ్చి పని మారియా కెప్టెన్ ఇలా చెప్తూనే సోల్జర్స్ కి అలాగే కెప్టెన్ కి మధ్య ఒక బ్యాటిల్ అనేది స్టార్ట్ అయింది కెప్టెన్ ఆ సోల్జర్స్ నుండి చాలా సింపుల్ గా తప్పించుకుంటున్నాడు కెప్టెన్ ఒకే ఒక అటాక్ తో వాళ్ళందరినీ కూడా నాకౌట్ చేస్తూ ఉన్నాడు ఆ సోల్జర్స్ అంతా కూడా కెప్టెన్ ముందు ఎందుకు పనికిరారు కెప్టెన్ వాళ్ళందరినీ కూడా చిత కొట్టేస్తున్నాడు వాళ్ళు కాల్చే ఒక్క బుల్లెట్ కూడా కెప్టెన్ ని టచ్ చేయలేకపోతూ ఉంది ఇప్పుడు మారియా ఇలా అంటుంది కెప్టెన్ ని ఎలాగైనా పట్టుకోండి అని కానీ ఎవరు కూడా కెప్టెన్ ని పట్టుకోలేకపోతున్నారు ఇప్పుడు కెప్టెన్ షీల్డ్ హెలికాప్టర్ యొక్క అద్దాన్ని పగలగొట్టుకుని మరి కిందకి వెళ్ళాడు ఇప్పుడు కెప్టెన్ షీల్డ్ హెరీ క్యారియర్ నుండి కిందకి దూకేశాడు ఇప్పుడు కెప్టెన్ ని పట్టుకోవడానికి అతని పైన ఫైర్ చేస్తున్నారు అండ్ అలాగే ఒక జెట్ కెప్టెన్ ని చంపడానికి అతని పైన అటాక్ చేయడానికి వస్తూ ఉంది కానీ కెప్టెన్ చాలా తెలివిగా ఆ జెట్ పైకి దూకి ఇలా అంటున్నాడు నోరు మూసుకుని నేను చెప్పే ప్లేస్ కి మర్యాదగా తీసుకెళ్ళు లేదంటే ఈ జెట్ ని ఇక్కడికిక్కడే పేల్చేస్తా ఇక ఆ జెట్ లోపల ఉన్న పైలట్ కెప్టెన్ చెప్పిన విధంగానే చేస్తున్నాడు ఇప్పుడు కెప్టెన్ హెలీ క్యారియర్ నుండి ఎలాగోలా తప్పించుకున్నాడు మరోవైపు బ్లాక్ స్టార్ బిల్డింగ్ లో స్పైడర్ వెమెన్ దేన్నో చూసి షాక్ అవుతూ ఉంది తను చూసి షాక్ అవుతుంది ఎందుకు అంటే ఇప్పుడు వాచర్ కూడా ఆ ప్లేస్ కు వచ్చాడు ఇప్పుడు డాక్టర్ స్ట్రేంజ్ వాచర్ వైపు చూపిస్తూ స్పైడర్ వెమెన్ తో ఇలా చెప్తున్నాడు స్పైడర్ వెమెన్ ఇతని పేరు వాచర్ ఇతను ఎప్పుడు వస్తాడు అంటే ఆ ప్లేస్ లో ఏదైనా ఒక పెద్ద డిస్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది అంటే ఇతను ఆ ప్లేస్ కు వస్తాడు ఇక ఈసారి ఇతను ఈ ప్లేస్ కు వచ్చాడు కాబట్టి అస్సలు మనకు మంచిది కాదు ఇక ఇప్పుడు ఏదో పెద్దగా జరగబోతుంది ఇప్పుడు మనకు మరుసటి రోజు వాషింగ్టన్ డీసీని చూపిస్తున్నారు ఇప్పుడు ఆ ప్లేస్ లో ప్రజలంతా కూడా జస్టిస్ కావాలి అని ధర్నా చేస్తున్నారు ఇప్పుడు ప్రజలంతా కూడా ఇలా అంటున్నారు సూపర్ హీరోస్ అందరినీ కూడా బ్యాన్ చేయండి అని గట్టి గట్టిగా అరుస్తూ ఉన్నారు ఇక ఇప్పుడు ప్రెసిడెంట్ దానికోసం ఒక మీటింగ్ అరేంజ్ చేశారు ఇక ఆ ప్లేస్ లో చాలా మంది గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఉన్నారు అక్కడే ఉన్న సెనేటర్ ఇలా చెప్తున్నాడు ఇప్పుడు కెప్టెన్ షీల్డ్ హెలీ క్యారియర్ నుండి వెళ్లిపోయాడు ఇక మనకు అగైనెస్ట్ గా ఉండే వాళ్ళందరికీ ఒక మంచి లీడర్ దొరికాడు ఆ మాటలు వింటూ పక్కనే ఉన్న ఐరన్ మ్యాన్ ఇలా అంటున్నాడు ఇక మనం కూడా మనం ఒక మంచి లీడర్ ని సెలెక్ట్ చేసుకోవాలి సార్ ఆ మాటలు విని సెనేటర్ ఇలా అంటున్నాడు అసలు మీరు ఏం చెప్పాలి అని అనుకుంటున్నారు టోనీ అని అడుగుతాడు ఇప్పుడు టోనీ మీరు సూపర్ హీరో యొక్క రిజిస్ట్రేషన్ యాక్ట్ ని ముందుకు తీసుకెళ్లండి జెంటిల్ మ్యాన్ అని చెప్తాడు ఇప్పుడు అతని పక్కనే ఉన్న సూపర్ హీరోస్ అంతా కూడా కెప్టెన్ ని మేం చూసుకుంటాం అని చెప్తారు ఇక ఈ ఇన్సిడెంట్ తో సూపర్ హీరోస్ అంతా కూడా రెండు టీమ్స్ గా విడిపోయారు ఇక ఆ తర్వాత ఏం జరగబోతుంది వీళ్ళ రెండు టీమ్స్ మధ్య ఫైట్ ఎలా మొదలైంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి సజెస్ట్ చేయండి అలా గనక మీరు సజెస్ట్ చేశారు అంటే నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది గైస్ అలాగే మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే దాని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే మనం ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు వెంటనే నోటిఫికేషన్ రావడం అనేది జరుగుతుంది మీరు వెంటనే వీడియో చూసి ఎంజాయ్ చేయొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్